మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో క్రైస్తవ ప్రయాణం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి నేను ఈ రీతిగా ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఈ యొక్క ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇండియా క్రికెట్ టీం సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత బ్రదర్ పాల్ ఇమ్మానుయేల్ గారు ఆయన తన ప్రసంగంలో లేదా ఈ అంశాన్ని ఉటంకిస్తూ ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని లేపాయి. పాల్ ఇమ్మానుయేల్ గారు తన చర్చ్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది కరెక్ట్గా వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ రోజున రావడం జరిగింది. దాన్ని బట్టి అక్కడున్న సంఘ పెద్దలు పాల్ ఇమ్మానుయేల్ గారి దగ్గరికి వచ్చి, అదే రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది కనుక ఇండియా క్రికెట్ టీం ఫైనల్కి వెళ్తే ఏ ఒక్కరు కూడా ఆ క్రికెట్ను వదిలి మన ప్రార్థనకి రారు అని చెప్పినప్పుడు, పాల్ ఇమ్మానుయేల్ గారు తను ఎంతో కష్టపడి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లుగా, ఆ ప్రార్థన ఉన్న దేవుడు ఇండియా క్రికెట్ టీం ఓడిపోవడానికి సహకరించినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ప్రసంగం చేస్తూ నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థనలకించి ఇండియా క్రికెట్ టీంని సెమీఫైనల్లోనే ఓడించేశాడు అని చెప్పాడో, భారతదేశంలో ఉండి ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి చాలా బాధ కోపం కలిగింది. ఆయన తెలుసో తెలియకో చేసిన ఈ మాటలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఆ మాటలను పట్టుకుని వెంటనే ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని వారు తమ తమ యూట్యూబ్ ఛానల్స్లో ఫేస్బుక్ వాట్సాప్లో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు, దాన్ని తిట్టడం ప్రారంభించారు. పాల్ ఇమ్మానుయేల్ గారు ఈ రీతిగా మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన మీద అలాగే క్రైస్తవుల మీద భయంకరమైన నిందలు వేస్తూ భయంకరంగా అవమానిస్తూ ట్రోల్ జరుగుతున్నాయి. ఈ క్రైస్తవులకి భారతదేశం అంటే గౌరవం లేదు, ఈ క్రైస్తవులకి ఎప్పుడులేక పాయి దేశపు మతాన్ని గౌరవిస్తూ దేశం ఓడిపోవాలని కూడా ప్రార్థన చేస్తున్నారని చిన్నవాడిగా నుంచి పెద్దవాడి వరకు పచ్చిబూతులు మాట్లాడుతూ యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లో ట్రోలింగ్ చేయడం గమనించుకుంటున్నాం. అది ఎందుకు ఇది జరుగుతుందంటే, కనీసం బైబిల్ జ్ఞానం లేకపోవడం, బైబిల్ మీద దేవుని మాటల మీద కనీసం అవగాహన లేకపోవడమే దీనికి కారణం. బైబిల్లో చూసినట్లయితే ఏ రోజు కూడా దేవుడు మీ దేశాన్ని అవమానించి నన్ను ప్రేమించమని చెప్పలేదు. ఏ రోజు కూడా యేసుక్రీస్తు తన దేశాన్ని అవమానించినట్లుగా తన ప్రాంతాన్ని అవమానించినట్లుగా మనం ఎక్కడ చూడడం. అందుకు మించి తన దేశంలో ఉన్న వారి కొరకు, తన ప్రాంతంలో ఉన్న వారి కొరకు ఆయన ఎంతో ఆశపడినట్లుగా చూస్తాం. వారు ఆయన తృణీకరించినప్పటికీ కూడా వారి కొరకు ఆయన చనిపోయినట్లుగా చూస్తాం. అయితే ఆయన ఆజ్ఞలు లోబడుచున్న మనము ఏ రీతిగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రాంతం పేరుగా, తన ప్రాంతాన్ని తన పేరుగా మార్చుకుని నజరేయుడనే యేసు అనే పేరు కలిగిన వాడిగా ఉంటాడు. తన ప్రాంతమే తనకు పేరుగా మారింది. అంతకు మించి తను బ్రతికినంత కాలము ఆ గవర్నమెంట్కి ఆయన పన్నులు కట్టుచూ ఉండేవాడు. అంటే ప్రతి ఒక్క అధికారానికి ఆయనకు లోబడి ఉన్నాడు, ప్రతి ఒక్క దాన్ని ఆయన ప్రేమించాడు. భారతీయ క్రైస్తవులుగా మనము దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే దేశాన్ని కూడా ప్రేమించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అన్ ఇండియన్. నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడతాను, నేను భారతీయుడిగా పిలవడానికి ఇష్టపడతాను. నిజమే, నేను క్రైస్తవుడనే. అయితే దేశాన్ని అసహించుకుని అంత గొప్ప భక్తున్నైతే కాదు. మాటలు వింటున్నా నా ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, మన ప్రార్థనలు ఏ రీతిగా ఉండాలి, మన ప్రార్థనలు ఏ రీతిగా ఉండాలి. దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి, దేశంలో ఉన్న నాయకుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని దేశం ఓడిపోవాలని, లేదంటే ఒక ఆటలో వీరు ఓడిపోతే నా ప్రార్థనకి జనం వస్తారని దాని కొరకు ప్రార్థన చేయాలి. ఇది అవమానం, దేవునికి కూడా ఇది అవమానం. అంటే మన ప్రార్థనకి జనాలు రావట్లేదని మనం ఎదుటివాడికి హాని చెరకాలని కోరుకోవడం ఏంటి? ఇది నిజంగా అవమానమే. బ్రదర్ పాల్ ఇమ్మానుయేల్ గారి వీడియో చూసిన తర్వాత నేను కూడా బాధపడ్డాను. కానీ నాకు చాలా బాధ అనిపించింది, కానీ దాన్ని ఖండించకుండా ఉండలేకపోయింది. ఎందుకంటే ఎంత క్రైస్తవమైనప్పటికీ కూడా దేశం మీద కనీసం ప్రేమ లేకపోవడం ఇది దౌర్భాగ్యం. ఎంత గొప్ప పాస్టర్ అయినప్పుడు కూడా తన సొంత దేశంలో ఉన్న క్రికెట్ టీం, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయిన టీం ఓడిపోవాలని ప్రార్థన చేయడం, ఆ ఓడిపోవడానికి నేనే కారణం, నా ప్రార్థనే కారణం అని గొప్పగా ప్రకటించుకోవడం, ఇది చాలా పొరపాటు. దాన్ని ఆయన
క్షమాపణ రూపంలో తెలియజేశాడు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన తన తప్పు తెలుసుకున్నందుకు దేవుడు ఆయన్ని క్షమించాలని, అలాగే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన పొరపాటును దయచేసి క్షమించి ఆయన మీద చేసే ట్రోలింగ్స్ ఆపాలని, ఆయన్ను కూడా ఒక సహోదరుడిగా భావించి ఇటువంటి మరలా జరగకుండా ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటారు కనుక దాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నారు. దేవుడు